చంద్రబాబు నాయుడు బెయిల్పై జడ్జిమెంట్ నేడే. నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా? చంద్రబాబుకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి ఇప్పటికే 40 రోజులు అవుతోంది. చంద్రబాబు కోసం ఆయన తరపు లాయర్స్ మరి ఎంతగానో పోరాడుతున్నారు. ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్లు వాయిదా పడుతూనే వస్తోంది. అయితే చంద్రబాబుకి సంబంధించిన ఈ విషయంలో ఆయన ఎలా ముందడుగు వేస్తారనేది ఇంతవరకు అర్థం కావడం లేదు. చంద్రబాబు కోసం భారీ ప్రయత్నాలైతే చేస్తున్నారు. హైకోర్టులో చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి అలాగే సెక్షన్ 17A ప్రకారం వాదనలు బలంగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి 100% బెయిల్ వస్తుందని మరి నమ్మకంతో చంద్రబాబు అండ్ నారా కుటుంబం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా సాక్ష్యాధారాలు ఏమీ సబ్మిట్ చేయడం లేదు సిఐడి పోలీసులు. దీంతో కోర్టు కూడా వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చారు. మరి నిర్ణీత సమయంలో ఆయన మీద మరి ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటికి ఆధారాలు సమర్పించకపోతే కేసుని కొట్టివేస్తామంటూ మరి సుప్రీంకోర్టు కూడా ఇదివరకే వాదనలు వినిపించింది. ఆల్రెడీ ఇప్పుడు న్యాయస్థానం దీనికి సంబంధించినటువంటి తీర్పుని కూడా రిజర్వ్లో పెట్టింది. అంటే తీర్పుని ఫైనలైజ్ చేశారు, ఇక వినిపించడమే తర్వాయి. 25వ తేదీన చంద్రబాబుకు సంబంధించిన బెయిల్పై విచారణని కొనసాగించబోతున్నట్టుగా సమాచారం. మరి 20వ తేదీన చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా మళ్ళీ కొనసాగింపులు జరుగుతాయా? నారా చంద్రబాబు నాయుడికి అంగళ్ళ అల్లర్ల కేసులో అయితే బెయిల్ మంజూరైంది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే ఏపీ ఫైబర్ నెట్ పైన విచారణ జరగాల్సి ఉంది.